మరణ ఛాయలో నున్న నా పై చలి చూపి మరణ ఛాయలో నున్న నా పై చలి చూపి సూర్యునిగా నాపై ఉదయించి మరణ ఛాయలో నున్న నాపై చలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణమే బంధించి నన్ను లేవనెత్తి వెలిగించినావు ఆరిన నా దీపము వెలిగించినావు ఆరిన నా దీపము యెషయా
విక్రమశాలిగా నీవు నాతోనున్నావు పరక్రమశాలిగా నీవు నాతోనున్నావు శుభానుగణ బంధుని నడిచావు క్షణముల ఐశ్వర్యము నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా క్షణముల ఐశ్వర్యము నాకిచ్చినావు సమృద్ధిని నా చింత చేర్చినావు సమృద్ధిని నా చింత క్రీస్తునందు ప్రేమైన వారులరా, నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన శుభనామమున ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ఓ శ్రేష్టమైన సందేశం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన రోజుల్లో ఒకరోజున తన 12 శిష్యులను వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులలో 9 క్రింద వదిలేసి 3 మాత్రమే వెంట పెట్టుకుని పేతురు యాకోబు యోహాన్లను మాత్రమే వెంట పెట్టుకుని యేసయ్య ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందిన అనుభవాన్ని ఆ 3 శిష్యులు చూశారు. ఆ ఎత్తైన కొండ మీద యేసయ్య ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రం ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా ప్రకాశించింది. ఆ ఎత్తైన కొండ మీద ఆయన ప్రక్కనే ఒక ప్రక్క ఏలియా, మరొక ప్రక్క మోషే,
నిలువబడి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అల్లంత దూరంలో ఉన్న ఆయన శిష్యులు చూశారు. ఆ ఎత్తైన కొండ మీదకు దిగి వచ్చిన మహిమ, ఆ మహిమ దిగిరాగానే యేసయ్య ముఖం సూర్యుని వలె ప్రకాశించటం, ఆయన వస్త్రం తెల్లగా తెల్లగా తగదగ మెరిసేటట్లు మారటం, ఆయనతో మోషే ఏలియలు వచ్చి మాట్లాడటం, ఈ మహిమనంతా ఆ రూపాంతరపు కొండ మీద ఎంతమంది శిష్యులు చూశారు చెప్పండి? ముగ్గురు చూశారు. ముగ్గురు శిష్యులు ఆ కొండ మీద యేసయ్య మహిమను చూశారు. మిగిలిన 9 మంది బ్యాచ్ ఎక్కడున్నారు? పైన ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. పైన వెళ్ళిన వారు ఏం చూశారో వీరికి తెలియదు. అక్కడ జరిగిన సంగతి వీళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ మహిమను వీరు పొందలేదు. మీరెవరు? ప్రభు శిష్యులు కాదా? చెప్పరేంటి? నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, మనమందరము ప్రభు బిడ్డలమే, మనమందరము ప్రభుతోనే ఉంటున్నాం, ప్రభునే ఆరాధిస్తున్నాం, మనమందరం ప్రభు సేవ కొరకే పిలువబడ్డాం, ఆయన శిష్యులుగా ఆయననే వెంబడిస్తున్నాం. కానీ యేసయ్య మహిమను రూపాంతర అనుభవాన్ని చూసిన ఆ పైకెక్కిన యేసయ్యతో కూడా కొండ శిఖరం మీదకి ఎక్కిన గుంపులో ఉన్నామా? ఆయన శిష్యులుగా ఆయన పిల్లలుగా పిలువబడుతూ మహిమ చూడలేని కింద గుంపులో ఉన్నామా? వీళ్ళు శిష్యులే, వాళ్ళు శిష్యులే, వీళ్ళు సేవకులే, వాళ్ళు సేవకులే, వీళ్ళు ప్రభు బిడ్డలే, వారు ప్రభు బిడ్డలే, వీరు ప్రభు అనుచరులు, వారు ప్రభు అనుచరులు, కానీ మహిమ పొందిన వారు ముగ్గురు మహిమ నుండి దూరంగా నిలిచిన వారు 9 మంది. ప్రభుతో కూడా కొండ శిఖరం ఎక్కే అనుభూతి కొందా? 9 మంది బ్యాచ్తో కలిసి కిందే ఉంటావా? పేతురు, యోహాను, యాకోబులు వచ్చి చెప్తుంటే వింటావా? ఆ మహిమను కల్లారా చూస్తావా? సరే, ముగ్గురు వెళ్ళారు. యేసయ్య రూపాంతరం చెందటం, ఆ కొండ మీద మహిమ మేఘం రావటం, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించటం, ఆయన వస్త్రం తెల్లగా ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా దగదగా మెరిచిపోవటం, మోషే ఏలియాలు దిగిరావటం, మాట్లాడటం, ఇదంతా వాళ్ళు చూశారు. అమ్మో, ఎంత మహిమ, ఎంత మహిమ! ఈ మహిమ గల వచ్చరంలోనైనా మహిమ చూసే ముగ్గురుతో ఉంటావా? నీవు వచ్చిపోయే 9 మందితో కూడా ఉంటావా? అందరూ వస్తారు, అందరూ మహిమ చూడలేరు, అందరూ పిలువబడతారు, అందరూ ఏర్పరచబడిన వారే, అందరూ పిలువబడిన వారే, అందరూ పిలువబడిన వారే, అందరూ ఏర్పరచబడిన వారే, అందరూ ప్రత్యేకించబడిన వారే, అందరూ అనుసరిస్తున్న వారే. కానీ మహిమ పొందింది, మహిమ చూసింది ముగ్గురు మాత్రమే. ఈ మహిమ గల వత్సరంలో ఆ మహిమను అనుభవించగలిగిన ముగ్గురుతో నీవు ఉంటావా? కింద ఉన్న 9 మందితో ఉంటావా? ఆ పైనున్న ముగ్గురు మహిమ పొందారు. మహిమ చూసిన ముగ్గురు కూడా బైబిల్ చరిత్రలో ఒక ప్రముఖమైన స్థాయిని సంపాదించుకున్నాడు. పేతురు గొప్ప అధికారాన్ని పొందాడు. దేవుడు అతనికి తాలపు చెవులు అప్పచెప్పాడు. పేతురు, ఇదిగో నీకు వచ్చిన ప్రత్యక్షత ఉందే ఆ కొండ మీద. నువ్వు చూసావే నా ప్రత్యక్షత, నువ్వు చూసావే నా మహిమ. ఆ ప్రత్యక్షత మీద నువ్వు నా సంఘాన్ని కడతావు. నీకు ప్రత్యక్షత లేకుండా నువ్వు సంఘాన్ని కట్టటం కాదు. నువ్వు అక్కడ చూసావు, ప్రత్యక్షత చూసావు, రూపాంతరపు కొండ మీద ఏం జరిగిందో చూసావు, ప్రభు పరలోకం నుండి దేవుని స్వరాన్ని విన్నావు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్న స్వరం విన్నావు, మహిమ మేఘం దిగిరావటం చూసావు, ఏలియా మోషే మాట్లాడటం చూసావు, ఆ ఎత్తైన కొండ శిఖరం మీద ఒక ప్రత్యక్షతను పొందావు. ఆ ప్రత్యక్షత మీద నువ్వు సంఘాన్ని కడతావు.
ఇదిగో తాలపు చేతులు, పరలోకపు తాలపు చేతులు నీ చేతులు పెడుతున్నాను. హలో, పరలోకపు తాలపు చేతులు నీ చేతులు పెడుతున్నాను. నువ్వు భూమి మీద వేటు బంధిస్తే నేను పరలోకం మీద వాటి బంధిస్తా. నువ్వు భూమి మీద వేటు విప్పితే పరలోకం మీద వాటిని విప్పుతా. నువ్వెవడు ఎలిజిబుల్ ఈ పరలోకానికి అనుగుణంగా సిఫారసు చేస్తావో వాడిని పరలోకానికి పంపిస్తా. ఈ అక్కర్లేదు ప్రభు అని ఒక్క మాట నువ్వు చెప్తే నేను ఆయన పరలోకాన్ని రానివ్వను. ఒక గొప్ప అధికారాన్ని పేతురుకి ఇచ్చేశాడు యోహానికి. రాబోవు యుగ సంబంధమైన అంత్య దినం వరకు, ఆఖరి దినం వరకు ఏం జరగబోతుందో యవ్వనికి బయలుపరచని ప్రత్యక్షతలు యోహానికి మాత్రమే ప్రత్యక్షపరిచాడు దేవుడు. ప్రతి దౌరు, ప్రతి దినం, ప్రతి క్షణం ఓ ప్రత్యక్షత, ఒక దర్శనం, ఒక పిలుపు యోహాను కగ్గపడుతూ ఉండేది. ఆఖరి దినం ఏం జరుగుతుంది రాని పేతురు వచ్చి మళ్ళీ యోహాన్ని అడగాలి, యుగ సంబంధం ముగింపులో అంతం ఏం జరగబోతుంది యోహాన్ని అడగాలి. గుత్తి పేతురు దగ్గర ఉంది, కానీ రాబోయే కాలంలో జరగబోయేదంతా బయలుపరచబడింది ఎవరికి? ఎందుకని? ఆ కొండ శిఖరం మీద వారు మహిమను చూశారు. మూడో వ్యక్తి యాకోబు, అంత్యకాలంలో దుర్బోధలు వస్తాయని, ఆ దుర్బోధలను ఏ విధంగా జయించాలో అతి తక్కువ పత్రికల్లో, అతి తక్కువ పేజీల్లో ప్రపంచానికి కావలసిన ఉన్నతమైన సత్యోపదేశం చేసిన ప్రత్యక్షత యాకోబుకి ఇచ్చాడు. మిగిలిన తొమ్మిదిగురు ఉన్నారు, తిందుంటే విన్నారు, వాళ్ళు వచ్చి చెప్తుంటే విన్నారు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందంటే ఊహించుకున్నారు. అంతే తప్ప మహిమను వారి కల్లారా చూడలేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ చేతులెత్తి చెప్తారా? గొంతెత్తి చెప్తారా? తొమ్మిది గురు చూడలేదు. నువ్వు అనుసరిస్తున్నావు, నేను కాదనటం లేదు. అడుగులో అడుగే వేస్తున్నావు, కాదనటం లేదు. మహిమను చూసే ముగ్గురులో ఉన్నావా? చూశామని చెప్పుకుంటుంటే వింటున్న గుంపులో తొమ్మంటిగురులో ఉన్నావా? సరే, ఎట్టకేలు కాలేళ్ళు పైన మహిమ చూసి కిందకి దిగి వస్తున్నారు. కింద ఎంతమంది ఉన్నారు? తొమ్మంటిగురు కింద ఉన్నారు. ప్రభు ఆ ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకొని కిందకి దిగి వస్తున్నాడు. యేసయ్య వస్తుంటే కింద ఏం జరుగుతుందో తెలుసా? ఈ మహిమను చూడని తొమ్మంటిగురు ఏం చేస్తున్నారో తెలుసా? అపజయం పాలైపోయారు. అనండి అందరూ. ఎలా? పైన ప్రభు ఉంటే కింద ఉన్న తొమ్మంటిగురు దగ్గరికి ఒక దయ్యం పట్టినోడిని తీసుకొచ్చారు. హలో, దైవ సేవకులు చాలా లోతుగా వినాలి వర్తమానం. మహిమ చూసిన వారు మహిమ చూశారు, వచ్చేసి వస్తున్నారు. కిందున్న తొమ్మంటిగురు దగ్గరికి ఒక మూగ దయ్యము పట్టిన వాడిని తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఆ మూగ దయ్యం పట్టిన వానికి వీళ్ళు ప్రార్థనలు చేశారు, దయ్యం వదలలేదు. దయ్యం వదలలేదు, దయ్యం వదలలేదు, దయ్యం వదలకపోక అపజయం పాలైపోయారు. ఎదురుబాబు మీ భక్తి అన్నట్లుగా అపహేళన పాలైపోయారు. అయితే పిల్లలారా, ప్రభు దిగొచ్చిన తర్వాత ఆ దయ్యం పట్టిన వాడు తండ్రి అంటున్నాడు, నీ వల్ల నన్ను అవుతుందా? ఇది ఏంటి చెప్పండి? అంటే నీ శిష్యుల వల్ల కాలేదు, అంటే కింద మహిమ చూడని తొమ్మంటిగురు వలన ఈ మహిమ ప్రత్యక్షత లభించని తొమ్మంటిగురు వలన ప్రభువు మీద కూడా డౌట్ వచ్చేసింది. ప్రభువు వలన ఆయన అవుతుందా చెప్పరే? అవుదా అని చెప్పి
ఆఖరికి వారు ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు తెలుసా, వల్లనైతే మా బిడ్డని దయ్యం అపవిత్రాత్మ నుండి విడిపించు అని అడుగుతున్నారు. అంటే తొమ్మండుగురు మహిమ చూడని తొమ్మండుగురు యొక్క ఎదుర్కొన్న అపజయం అది ఎవరి మీద పడింది, ప్రభువు మీద పడింది. ప్రభుత్వం అంటున్నారు నీ వల్లనవుతుందా. ఒక మాట చెప్తున్నాను వినండి, నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవునిగా ఉన్నా, నువ్వెంత భక్తి చేస్తున్నా, యేసుక్రీస్తు అడుగుల్లో నేను అడుగేస్తున్నా. ఆయన శిష్యుడివైనా, ఆయన బోధకుడివైనా, ఆయన పరిచారకుడివైనా, ఆయన చేత పిలువబడి ఏర్పరచబడిన వాడివైనా, మహిమ ప్రత్యక్షత నీకు దొరకనప్పుడు నీ జీవితంలో ఎదుర్కొనే అపజయాలు, నీకెదురైన అపజయం నీతోనే ఉండదు, అది నీ ప్రభు మీద పడుతుంది. ఏంటి ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళావు, నీ దేవుడు ఏం చేశాడు? కారణం నువ్వే. మహిమ ప్రత్యక్షత లేని నీ వల్లే దేవుని నామానికి కూడా అవమానం వస్తుంది. పిల్లలారా చెప్తున్నాను, ఈ తొమ్మండుగురు జీవితంలో అపజయం ఎదురైంది, ఆ నింద ఎవరి మీద పడింది? ఏమంటున్నారు, నీ వలనవుతుందా అని అడుగుతున్నారండి. వాళ్ళకి ఎంత ధైర్యం, ప్రభువుని అలా అడగటానికి గల కారణం ఏంటి? ఈ తొమ్మండుగురు, ఈ తొమ్మండుగురే కారణం. నిన్ను బట్టి, నీ పరిచర్యను బట్టి, లేకపోతే నువ్వు వేస్తున్న అడుగులను బట్టి నీకు అపజయాలు ఎదురయ్యేది. లేకపోతే ఒకవేళ మహిమ చూడకపోతే ఎదురయ్యేది అపజయాలు. ఆ అపజయాల తదుపరి పడే నింద ప్రభు మీద పడుతుంది. ఇంతకీ ఈ తొమ్మండుగురు అపజయం పాలవుట గల కారణమేంటి? ఏడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వీళ్ళు అపజయం పాలవుట గల కారణమేంటి? ప్రభు శిష్యులే కదా, ఎందుకు వీరు అపజయం పాలయ్యారు? నేను చెప్పే మాట ఏంటండి, రోజున ఇన్ని సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తున్నావు, ఎందుకు నీ జీవితంలో అపజయం ఎదురవుతుంది? శోధనలు వస్తాయి, కానీ వాటిని జయించిన వరుసలో ఉండాలి మనం. ఎక్కడికి వెళ్తే అక్కడ అపజయం రాకూడదు. అపజయాలకు గల కారణమేంటి? ఏడు విషయాలు ఉన్నాయి. ఈ శిష్యుల అపజయాలకు గల కారణం ఏంటి? ఏడు విషయాలు ఉన్నాయి. ఏడింటిని మీతో చెప్పను, కానీ ఒకటి రెండు రోజు మీతో మాట్లాడి మిగిలింది రాత్రికి కానీ రేపు కానీ రేపు ఆదివారం కానీ మీతో చెప్తాను. వీరు అపజయాలకు గల కారణం ఏంటి? ఒకటి మీకు అర్థమైపో ఉంటుంది. ఏంటి? మహిమని వీరు చెప్పరే. ముగ్గురు చూసిన మహిమ వీళ్ళు చూడలేదు. పేతురు, యోహాను, యాకోబులకు వచ్చిన ప్రత్యక్షత వీళ్ళకి లేదు. అందుకని వీళ్ళ జీవితాలు అపజయం ఎదురైంది. నెక్స్ట్ మరొక విషయానికి వస్తున్నా. నేను ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా మీకు ఎక్కడ దొరుకుతుందంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మీకు దొరుకుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చును వెంబడి వచ్చును చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, వచ్చును వెంబడి వచ్చును చదవండి. అయితే వీళ్ళ అపజయాలకు కారణం ఏంటో తెలుసిన? 9వ అధ్యాయం మార్కు సువార్త 14వ వచనం చూడండి. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. చూడు, ఈ తొమ్మండుగురు శిష్యులకు నా లక్షణం ఏంటో చెప్పిన, ఎవడొస్తే వాడితో చెప్పండి తర్కించటం. అందరనండి, ప్రభు వెళ్తూ ఏం చెప్పాడు? కొండ మీదకి వెళ్తూ ముగ్గురు శిష్యులను ఎండబెట్టుకుని వెళ్తూ ప్రభు ఏం చెప్పారు? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కానీ ప్రభు తిరిగి వచ్చేసరికి ఈ తొమ్మిదిగురు శిష్యులు ఏం చేస్తున్నారు? జనసమూహములతోనూ శాస్త్రులతోనూ తర్కిస్తూ ఉన్నారట. తర్కవాదన, తర్కవాదన. పిల్లలారా, దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఈ తర్కించే స్వభావం
ఆనాడు 9 మంది శిష్యులు. ఎందుకు అద్భుతం జరగలేదు అంటే, మా వలన కాలేదయ్యా, మేము ఇంకా అంత ఆత్మీయ ఎత్తులోనికి ఎదగలేదయ్యా అని చెప్పుంటే సరిపోయేది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దయ్యం వదలుపోవడం కారణం మా తప్పు కాదు, మీ తప్పే, మీలో విశ్వాసం లేదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పరే తర్కిస్తున్నారు. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో వాటమికి గురి చేసే మొదటి కారణమేంటో తెలుసిన, మహిమ చూడకపోవటం, మహిమ ప్రత్యక్షత నీకు దొరకపోవటం. నీ జీవితంలో ఓటమికి గల కారణమేంటో తెలుసునా, తర్కించే స్వభావం. ఒకవేళ మీలో ఎవరిలో నేనుందేమో, 10 సార్లు భర్తని భార్య తర్కించే స్వభావం ఉండకూడదు. తర్కించటం అంటే ఏంటి, అడిగిందే అడగటం, గొనిగిందే కొనగటం, కాదు అన్నదాన్ని అవును అనటం, ఇదంతా ఏంటి తర్కించటం. భార్యను భర్త, భర్తను భార్య తర్కించుకోవటం కుటుంబాల్లో అనవైతిగా మారిపోయింది. పిల్లలారా, నువ్వు ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు అయితే నిన్ను నీ భార్యయే తర్కిస్తుంది, అప్పుడు నీ ప్రభు నీకేం నేర్పుతున్నాడు? వదకు తేబడిన గొర్రె పిలవలే ఆయన మౌనంగా ఉన్నాడు. నీ సేవా పరిచయంలో సమాజం నిన్ను తర్కిస్తుంది, నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. ఈరోజున క్రైస్తవ కుటుంబాల్లో దేవుని మహిమను చూడపోట గల కారణం, వారి జీవితాల్లో అపజయాల పాలవట గల కారణం ఏంటో తెలుసిన, తర్కించే స్వభావం. అందరూ అనండి, యేసు ప్రభు దిగువచ్చేసరికి వీళ్ళనేమో ప్రార్థన చేయమని చెప్పి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, శాస్త్రులతో చెప్పరే తర్కిస్తున్నారు. ఒకవేళ దేవుని నీకు అప్పగించిన పరిచర్యలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ ఓటమి అపచయాలు నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడం గల కారణం, దేవుడు నిన్ను కనికరించకపోవడం గల కారణం, ఆయన పిలుపు ఉంది, ఆయన ఏర్పాటు ఉంది, ఆయన ప్రత్యక్షత ఉంది, కానీ నీ జీవితంలో ఇంకా ఓటమికి గల కారణం, తర్కించే మనస్తత్వం నీలో ఉందేమో. ఎవరిని ఉద్దేశించి నా ప్రభు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, నేను ఆయన పనివాణ్ణి, ఆయన మాట్లాడమన్నది మాత్రమే మాట్లాడతాను. ఒక్కొక్క భార్య భర్తను తర్కించడం వల్లే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుండా పోతుందేమో. నేనే గెలవాలి, నా మాటే పైనుండాలని ఒక్కొక్క సేవకుడు విశ్వాసులతో తర్కవాదనకు దిగి విశ్వాసుల్ని పోగొట్టుకుంటున్నాడేమో. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి ఆ దురాత్మ విషయమై ప్రార్థనలు చేశారు, వారి ప్రార్థనకు సమాధానం రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా, తర్కించే మనస్తత్వం. సోదరులారా, నీ భార్య నిన్ను తర్కిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు, నీ భర్త నిన్ను తర్కిస్తున్నప్పుడు మౌనంగా ఉండు. మౌనంగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా, ఓడిపోవటం కాదర్రా, అది విజయానికి ఒక బలమైన ఆయుధం. నీ జీవితంలో విజయానికి మూలమేంటో తెలుసా, మౌనం. మౌనం, నేను మౌనంగా ఉన్న కొలది వాడు రెచ్చిపోతున్నాడండి, నేను మౌనంగా ఉన్న కొలది వాళ్ళు రెచ్చిపోతున్నారండి. అయితే నువ్వు తర్కిస్తావా? తర్కించవచ్చునా? మీ ప్రార్థనలకు సమాధానం రాకపోవడం గల కారణం నీ భర్తతో నువ్వు తర్కిస్తున్నావేమో. వారానికి పరిసయ్యులు శాస్త్రుల వలె 2-3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు సమాధానం దొరకపోవడం గల కారణం తర్కిస్తున్నావేమో. ఎవరితోనైనా తర్కవాదాలు పెట్టుకుంటున్నావేమో, కాదు అన్నదాన్ని అవునని, అవును అన్నదాన్ని కాదు అని తర్కవాదాలు పెట్టుకుంటున్నావేమో. అందుకే మీ ప్రార్థనకు సమాధానం రావటం లేదేమో. యేసయ్యని పిలాతు అడిగాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడవా, నాతో మాట్లాడవా, నాకు నేను అడిగిందని సమాధానం చెప్పవా? నో,
నీకు సమాధానం చెప్పవలసిన పని నాకు లేదు. నీతో తర్కవాదన పెట్టుకొని నేను నీతిమంతుని రుజువు చేసుకోవలసిన పని నాకు లేదు. యేసుని అందరూ దోషి దోషి అని రాయి వేస్తున్నారు, కానీ యేసయ్య ఆ తర్కిస్తున్న వారందరితో నేను నీతిమంతుని చెప్పుకోవటానికి ఎవరితో అయినా తిరిగి తర్కించలేదు, రుజువు చేసుకోవడం ప్రయత్నం చేయలేదు. ఒకవేళ యేసయ్య కూడా తర్కించి ఉంటే మనకి రక్షణ భాగ్యం దొరికి ఉండేది కాదర్రా. దేవుని బిడ్డలమైన నీ ఆత్మీయ జీవితంలో లోకము నిన్ను దోషి అని నిందవేస్తుందా? నీ మార్గం అక్రమ మార్గము నిందవేస్తుందా? మౌనం వహించో. నువ్వు నీతిమంతుడు రుజువు చేసుకోవటానికి నువ్వు తర్కించిన అవసరం లేదు. తర్కించి జగడాలు పెట్టుకున్న అవసరం లేదు. మనం తెలిసిన సత్యాన్ని మనం బోధిస్తున్నాం. కాదు అని ఎవడైనా వస్తే వాడితో తర్కవాదన పెట్టుకోవాల్సిన పని మనకు లేదు. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడు ఏమన్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. తర్కవాదనలు జగడాలు పుట్టిస్తాయి, వాడ జగడాలు పుట్టిస్తాయి, ఇంటి జగడాలు పుట్టిస్తాయి. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు, అసలు నీ ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి నీ అత్త మీద, నీ మామ మీద, లేకపోతే నీ తల్లిదండ్రుల మీద, నీ తండ్రి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ చుట్టూ ఉన్న పనివారి మీద తర్కించే మనస్తత్వం నీలో ఉంటే నీ ప్రార్థనకు ఎప్పుడు సమాధానం రాదు. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టి ఇరిగి వాటిని విసర్జించు. నీ భర్త నిన్ను తర్కిస్తున్నాడా? నువ్వు దూరంగా ఉండు, మౌనంగా ఉండు. నీ చుట్టుప్రక్కల వారు నిన్ను తర్కిస్తున్నారా? నేను చేసుకున్న తర్వాత నా జీవితం ఇలా నశించిపోయిందని నిందవేస్తున్నారా? నువ్వు తర్కించిన అవసరం లేదు, మౌనం వహించు. మౌనం చేతగానితనం కాదండి, అది విజయానికి పునాది. వితర్కములు తర్కించి వారు ప్రార్థన చేసిన వారి ప్రార్థనకు సమాధానం రాకపోవటం గల కారణం తర్కించే మనస్తత్వం. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 29వ జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఓరకుండక రేగుచుండను. అదిగదిగో అమ్మా, నువ్వు జ్ఞానవంతురాలువే, బాబు నువ్వు జ్ఞానవంతుడివే, కానీ మూడునితో పెట్టుకో. వాడు ఆగడు, వాడెవడు? మూడు కాబట్టి వాడు రేగిపోతాడట. అంటే తర్కించే మనస్తత్వం జగడాలు పుట్టిస్తుంది. తర్కించే మనస్తత్వం ఏం చేస్తుందంటే నువ్వెంత తర్కించినా కూడా వాడు ఆగడు. ఎందుకని? మనం మూడునితో గనక వాదించటం మొదలు పెడితే, వాడి వాదన ఎక్కడ తీసుకుని వెళ్తుంది? రేగిపోతాడట వాడు. మరొకసారి చదవండి, జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఓరకుండక. అంటే అదే వాడు జ్ఞానైతే, అదే వాడు జ్ఞాని అయితే ఊరుకుంటాడు. ఒక విశ్వాసి తర్కిస్తున్నప్పుడు ఊరుకుంటాడు, భార్య తర్కిస్తున్నప్పుడు ఊరుకుంటాడు, భర్త తర్కిస్తుంది ఊరుకుంటుంది. ఎందుకంటే కారణం జ్ఞాని. సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి, ఊరుకుంటారు. అదే మూడునితో వాదించి చూడండి.
అందుకనే పిల్లలారా, వాదాలకు మనం వెళ్ళకూడదు, వాదానికి ప్రతివాదానికి వెళ్ళకూడదు. తర్కాలు పెట్టుకుంటే మన ప్రార్థనలకు సమాధానం రాదు, ఓటమి పాలైపోతాం. ఈ నూతన సంవత్సరంలో ఒక మహిమగలకైన సందేశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి. ఇంతవరకు ఒకవేళ ఎవరితోనైనా ప్రతి ఒక్కరితో తర్కించి నేనే వాస్తవం, నా మాటే వాస్తవం అన్నట్లుగా తర్కించి నీ ప్రార్థనకు సమాధానం రాకుండా చేసుకున్నావేమో, వాగ్దానాల నుండి అనుభవించకుండా పోయావేమో. తర్కించే మనస్తత్వాన్ని విడిచిపెట్టండి, తర్కించే మనస్తత్వాన్ని పక్కన పెట్టండి. వారి ప్రార్థనకు ఓటమికి గల కారణం ఒకటి, మహిమ ప్రత్యక్షత వారు చూడలేదు. రెండోది తర్కించారు. వారిలో ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసిన, అదే మార్కు సువార్త 9:19 చూడండి. అందుకైన విశ్వాసం లేని తరము వారులారా, అందుకాయన విశ్వాసము లేని తరము వారులారా, నేనెంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మను సహిస్తాను? హలో, వారు అద్భుతం చేయకపోవడం కారణం, వారు ఒక దయ్యాన్ని వదలకొట్టలేకపోవడం కారణం, వారి ప్రార్థనకు సమాధానం లేకపోవడం కారణం ఏంటి? విశ్వాసము లేని స్థితి, విశ్వాసం లేని స్థితి. వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. చాలామంది విశ్వాసం ఏంటంటే అప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, అప్పుడు సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నా కురిసింది. అప్పుడు అంటే అది ఎప్పుడు? నిన్న. గతించిన కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడంటే నమ్ముతారు. చాలామంది విశ్వాసం ఏంటో తెలుసా, రేపొద్దున మనం చనిపోయిన తర్వాత పరమశివునికి వెళ్ళిన తర్వాత మనల్ని వెలుగొందే దీపాలుగా చేయబోతున్నాడంటే నమ్ముతారు. అంటే రేపు జరగబోయేది, చచ్చిపోయిన తర్వాత జరగబోయేది కూడా నమ్ముతాడు. నేను అంటాను, అప్పుడు చేసిన దేవుడు రేపు సియోన్లో నీ కొరకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఇప్పుడు చేయడా? ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సముద్రాలు పాయలు చేశాడు, ఏ జనములో చేయని, ఏ జనము కొరకు చేయని, ఎప్పుడూ చేయని అద్భుతాలు చేసిన దేవుడు నీ కొరకు అద్భుతం చేయడా? అసలు ఏది నీ విశ్వాసం? కుదిపారు, యేసు నామ ఉచ్చరించారు, యేసయ్య దయ్యాన్ని వదలకొట్టడానికి ఎలా చేసేవాడు అలాగే చేశాడు, కానీ దయ్యం అతన్ని విడిచిపెట్టలేదు. మనం మన నాయకులు ప్రార్థించినట్లే ప్రార్థించవచ్చు, మన నాయకులు ఉచ్చరించిన పదాలే మనం ఉచ్చరించవచ్చు, మన ప్రభు చేసినట్లే మనం చేయొచ్చు, కానీ అద్భుతం జరుగుతుందంటానికి గ్యారంటీ? ఏ ఆయన వాడిన పదాలకి ఎక్కడ వాడింది? ఆయన చేసినట్టు చెదుపు చేశారుగా, ఆయన పోసినట్టు నూనె పోసారుగా, మరి అద్భుతం ఎందుకు జరగలేదు? విశ్వాసం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేని మూర్ఖతరం వారిల ప్రభు అంటాడు, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, అసలు నేను ఎందుకు సహించాలి మిమ్మల్ని? విశ్వాసం లేని మూర్ఖతరం వారిలారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను? దేవుని సన్నిధికి వస్తున్నామంటే బైబిల్ అంటుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చువానికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మి రావాలిగా, నమ్మాలిగా. వారు ప్రార్థన చేశారు అపవిత్రాత్మ విడుదల కొరకు, కానీ వారు విజయం పొందలేదు, వారి ప్రార్థనకు సమాధానం దొరకలేదు.
కారణం ఏంటో తెలుసా? వారిలో విశ్వాసం లేదండి. విశ్వాసం లేకుండా నువ్వు ఏ సముద్రంలో అడిగేస్తావు? విశ్వాసం లేకుండా ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో పడి నడిచి అవతలికి వెళ్ళిపోయారు. విశ్వాసము చేత వారు సముద్రములలో పడి నడిచి వెళ్ళారు. ఎవరు? హలో, ఇశ్రాయేలీలు తమ దేవుని మీద ఉన్న విశ్వాసం చేత వారు సముద్రములలో పడి నడిచి వెళ్ళిపోయారు. ఐగుప్తీలట ఇశ్రాయేలీలు ఎలాగూ చేశారో అలాగే చెయ్య చూసి సముద్రములో మునిగిపోయారు. ఏ కారణమేంటి? ఒక గుంపేమో సముద్రములో పడి నడిచి వెళ్ళిపోయింది. నాకు వచ్చిన రోగమే నీకు వస్తే బ్రతుకుతావు అంటే గ్యారంటీ లేదు నాన్న. వాళ్ళు ఎర్ర సముద్రంలో పడి నడిచి వెళ్ళారు. కారణం వారి విశ్వాసం. విశ్వాసమును బట్టి వారు సముద్రములో పడిచిన నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు నడిచెల్లంగా లేనిది మనం నడిచెల్లలేమా అనుకున్నారు ఎవరు? హలో, వారికున్న దేవుడు మనకి లేడా అనుకున్నారు. వారిలాగానే సముద్రంలో నడవటం ప్రారంభం చేశారట. నడి సముద్రంలో ఎవడో వాత పెట్టుకున్నాడని మనం కూడా వాత పెట్టుకుంటే మిగిలేది శూన్యం. ఒకరి విశ్వాసాన్ని కాదు మనం అనుసరించాల్సింది. అందుకే ప్రభు అంటాడు, నీకున్న విశ్వాసం నీ మట్టుకుని ఉంచుకో. నీ పిలిపేంటి? నీ ఏర్పాటేంటి? నీ ప్రత్యక్షత ఏంటి? నీ ప్రత్యక్షత మీద సంఘం కడితే నిలుస్తుంది. నీ ప్రత్యక్షత మీద నువ్వు దేవుణ్ణి అడిగితే జరుగుతుంది. పిల్లలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. వారెవరో సముద్రాల్లో పడి వెళ్ళిపోయారని చెప్పి నీవు కూడా అదే సముద్రంలో పడి వెళ్తే వారేమో విశ్వాసము చేత సముద్రంలో పడి నడిచి వెళ్ళారు. వీరికి విశ్వాసం లేకుండా అదే సముద్రంలో అడిగేస్తే ఏమయ్యారు చెప్పరే. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:29 విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద సముద్రములో పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి, ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి. ఎట్ట సముద్రంలో ఎట్ నడిచారట? పొడి నేల మీద నడిచినట్టు నడిచి వెళ్ళిపోయారట. కారణం ఏంటి? వారి విశ్వాసమును బట్టి. ఐగుప్తీయులు అలాగూ చేయజూచి, వీళ్ళకి విశ్వాసం లేదు, ఐగుప్తీయులు అలాగూ చేయి చూసి మునిగిపోయి. హలో, విశ్వాసం లేకుండా నీళ్ళు సముద్రంలో పడి వెళ్తారా? విశ్వాసం లేకుండా నీ రోగం తగ్గుతుందా? అసలు నీ విశ్వాసం ఏది? మాటకుతో కాదు, క్రియతో ఉండాలి. ఎవడు విశ్వాసాన్ని నువ్వు పాలవద్దు. నీకున్న విశ్వాసం నీ మట్టుకుని ఉంచుకో. నీకెంత విశ్వాసం ఉంది? విశ్వాసం ఉన్నదాన్ని బట్టి కార్యాన్ని ఆరంభించు. ఎవడో ఓ శత సలహా ఇచ్చాడు, నో, నీకున్న విశ్వాసాన్ని బట్టి. ప్రభు ఏం చేస్తాడు, ఎంత చేస్తాడు, నీ పట్ల ఏం చేయగలడు అని నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు అడుగు వేస్తే ఆ అడుగును దేవుడు విజయ పదం వైపు నడిపిస్తాడు. విశ్వాసమే లేకుండా సూర్య చంద్రులు అక్కరే అవసరం ఉండదన్న దేవుడు అలా చేస్తాడు అన్న విశ్వాసమే లేకుండా కనుక అడుగేస్తే నిలువెల్లా మునిగిపోతావు. చెప్తున్నాను, ప్రభు అందుకే చెప్పాడు, మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి. 15-20 సంవత్సరాలు బట్టి ఆ రోజుని విశ్వాసం ఎట్టుందో ఈరోజు కూడా అంతే ఉంది. 20 సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నావు, ఆ రోజున విశ్వాసం ఎంతో ఈరోజు నీ విశ్వాసం అంతే. కొండలను పెకలించటానికి బలమైన విశ్వాసం కావాలి.
చిన్న కార్యాలకు చిన్న విశ్వాసం చాలు. పెద్ద కార్యాల కోసం, గొప్ప కార్యాల కోసం ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు కదా. కొండలను పెకిలిస్తాం, ఓ రబ్బాయ్ ఆవగించంటే ఏంట్రా పరిపూర్ణం. అక్కడ ఆవగించిన వాట గల కారణం ఏంటో తెలుసా? నీలో పరిపూర్ణ విశ్వాసం ఉంటే మాత్రమే కొండలను పెకిలిస్తావు. అది దాని అసలైన అర్థం. పరిపూర్ణ విశ్వాసం లేకుండా నువ్వు కొండలను కాదు కదా, నీ మీద ఆలిన ఈగను కూడా కదిలించలేవు, దోమను కూడా కదిలించలేవు. వీరికేమలేదు చెప్పరే, విశ్వాసం లేదు. వారికి విశ్వాసం ఉంది. ఎర్ర సముద్రంలో పడి 6 నెలల పొడి నేలను నడిచిపోయారు. ఐగుప్తులకి విశ్వాసం లేదు, కానీ విశ్వాసం ఉన్నవాళ్ళు చేసినట్లే, హలో, విశ్వాసం ఉన్నవాడు చేసినట్టే చేయాలనుకున్నాడు. విశ్వాసం ఉన్నవాడు ఒకటి చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడో విశ్వాసం లేనివాడు కూడా వాటినేదే చేస్తున్నాడు. కానీ విశ్వాసం ఉన్నవాడేమో జయం పొందాడు, విశ్వాసం లేనివాడేమో ఓడిపోయాడు. వారు విశ్వాసమును బట్టి పొడి నేలను నడిచిపోయినట్టు నడిచిపోయారు సముద్రంలో పడి. ఇశ్రాయేలీలు చేసినట్లే వీళ్ళు కూడా చేయి చూసి నడి సముద్రంలో వణికిపోయారు. ఒక మాట చెప్తున్నాను వినండి, నీ దేవుడు ఎప్పుడో కార్యాలు చేసిన దేవుడు మాత్రమే కాదు. నువ్వు చనిపోయిన తర్వాత సియోన్ను నీ కొరకు కట్టి అక్కడ ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు మాత్రమే కాదు, ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం కూడా ప్రతిక్షణం ప్రతిక్షణం ప్రతి నిమిషం ప్రతిక్షణం ప్రతిరోజు నీ కొరకు ఒక కార్యాన్ని చేయగలడని ప్రవచిస్తున్నాను. ఇది మహిమగల సువార్త. ఎప్పుడూ చేశాడని చెప్పడం కాదు, ఇప్పుడు కూడా చేయగలడు. నీకు ఆ విశ్వాసం ఉందా? అన్న విషయంలో చేశాడని కాదు, నీ విషయంలో చేస్తాడా? నీకు ఆ విశ్వాసం ఉందా? ఒక మాట చెప్తాను వినండి, ఏలియను కష్టకాలంలో దేవుడు ఎవరితో పోషించాడు? కాకులతో పోషించాడు. ఏలియా ఎత్తబడ్డాడు అగ్నిరథాల్లో. ఏలియాను పోషించిన కాకుల్ని ఇక్కడే ఉంచాడుగా. ఆనాడు ఏలియాను పోషించటానికి కాకులాన్ని పంపించాడు. అవంట రొట్టి మాంసం, రొట్టి మాంసం, రోజు నాన్ వెజే. ఏలియా ఎత్తబడ్డాడు, ఏలియా దేవుడు అట్టగే ఉన్నాడు. ఆ రోజున ఏలియాను పోషించడానికి వాడిన కాకులు ఇంకా నిన్ను చూసి కావు కావుమని కేకలేస్తూనే ఉన్నాయి. ఓ రబ్బాయి, నేను నీ కొరకే, నువ్వు నమ్మితే నేను నీ కొరకు పనిచేస్తాను. నీ ఇంటి ముందుకు వచ్చి కాకి కావు కావు అన్నప్పుడు చుట్టం వస్తాడనుకో కాకు, నీ కొరకు నేను ఒక కార్యాన్ని చేయదలంచాను కానీ నీలో విశ్వాసం లేదు అని గుర్తు చేస్తున్నాయి. మరొక మాట చెప్తాను, ఇస్సాకు కాలంలో చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ కరువు వచ్చాయి, ఎక్కడా పంట పండటం లేదు. వినండి, ఎక్కడా పంట పండటం లేదు. నీళ్లు లేవు, పంట పండటం లేదు. ఆ కరువుకు చడిసి అందరూ ఐగుప్తు దేశానికి పారిపోయారు. వినండి, ఇస్సాకుతో ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. దేవుడు ఎక్కడుండమన్నాడు? అక్కడే, అక్కడే ఉంది. కరువు అండి, కరువు. అందరూ ఆ కరువుకు తట్టుకోలేక
ఐగుప్తు దేశానికి వలస వెళ్ళిపోయారు. కానీ ఇస్సాకు కుటుంబం ఒకటి మాత్రమే గెరారులో నివసించింది. ఆ కరువు కాలంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు ఒక గుప్పిడితనాన్ని తీసుకొని విత్తనం వేశాడట. నూరంతులు పంట కోసాడట. చెప్పండి హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఆ సంవత్సరం, ఏ సంవత్సరం? కరువు సంవత్సరంలో. అందరూ అనండి, కరువు వచ్చి అందరూ వలస వెళ్ళిపోయారు. ఆ దేశంలో ఒక్కరు లేడు, అందరూ వలస వెళ్ళిపోయారు. కానీ ఇస్సాకు మాత్రమే గెరారులో ఉన్నాడు. అందరూ కరువు వచ్చి వలస వెళ్ళిపోయిన ఆ సంవత్సరమున ఇస్సాక్ ఏం చేశాడు తెలుసా? విత్తనం వేసి ఇస్సాకు కాలంలో ఉన్న కరువు ఇప్పుడు మనకుంది. అందరూ బ్రతకలేక వలసలు పోతున్నారు అనుకోండి, కానీ కరువు కాలంలో ఇస్సాకు నూరంతలు పంటించిన దేవుడు మాత్రం నీ కొరకు సజీవుడుగానే ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడు ఏలియాను మాత్రమే తీసుకుని వెళ్ళాడు తప్ప తన పిల్లలను పోషించడానికి ఇంకా కాకోలాన్ని భూమి మీద వదిలేశాడు. నీ పట్ల కార్యం చేయడని ఎందుకు అనుకుంటావు? నువ్వు నీ పట్ల కార్యం జరగదని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఒక ముఖ్యమైన మాట చెప్తున్నా వినండి. మన దేవునికి ఒక పేరుంది, ఎల్షదాయి దేవుడు. ఎల్షదాయి అందరూ అనండి ఆ మాట, ఎల్షదాయి. ఎల్షదాయి అనే మాటకు అర్థమేంటో తెలుసా? సర్వశక్తిమంతుడు. అందరూ అనండి, ఇది ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు మీరు చూడొద్దు, మన దేవుని పేరేంటి? ఎల్షదాయి. ఎల్షదాయి అనే మాటకు అర్థమేంటి? సర్వశక్తివంతుడు. అంటే ఇక ఆయన చేయలేదంటూ భూమి మీద ఏమీ లేదు. కానీ ఎల్షదాయి అనే మాటకు మరొక అర్థం ఉంది మూల భాష అనువాదంలో. ఆ అనువాదంలో ఎల్షదాయి అనే మాటకు అర్థమేంటో తెలుసా? సన్యమిచ్చి పాలిచ్చు తల్లి వంటి, సన్యమిచ్చి పోషించే తల్లి వంటి పోషకుడు. తల్లిలా పోషిస్తాడండి. సన్యమిచ్చి ఒక మంచి మాట చెప్తున్నా, తన బిడ్డ ఏడుపు విని తన బిడ్డ అంగలార్పు వింటేనే ఆ బిడ్డను పోషించడానికి తల్లి రొమ్ములో పాలు సమకూర్చే దేవుడు. నీవు అంగలారుస్తుంటే, దివారాత్రులను మొరపెడుతుంటే, నువ్వు కన్నీళ్ళు విడుస్తుంటే నీ కొరకు ఏం కావాలో దాన్ని సమకూర్చలేడా? నువ్వెందుకు సందేహిస్తున్నావు? బిడ్డ ఏడుపుంటే తల్లి రొమ్ములో పాలు సమకూర్చబడతాయి. అయితే బైబిల్లో ఎల్షదాయి అనే మాటకు అర్థమేంటో తెలుసా? పాలిచ్చి పోషించే తల్లి వంటి ప్రేమ కలవాడు, పోషించేవాడు. నువ్వు అంగలారిస్తే, ఏడుపు వినగానే, నీ రోదన వినగానే, నీ కన్నీరు వినగానే నీ కొరకు ఏం కావాలో దాన్ని సమకూర్చే దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్న ఆకాశాన్ని తెరిచి
మన్నాను కురిపించిన దేవుడు. బిడ్డ అంగలార్పు వింటే రొమ్ములో పాలు సమకూర్చే దేవుడు. కరువు కాలంలో విత్తనం వేస్తే నూరంతలు పంటించిన దేవుడు. ఈరోజు నీ కొరకు కూడా అద్భుతం చేయాలని, తన మహిమ నగపరచాలని అనుకుంటున్నాడు. కానీ నీలో విశ్వాసపు వేర్లు లోతుగా లేవు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి ప్రార్థనకు సమాధానం దొరకపోటానికి రెండవ కారణం విశ్వాసం లేని స్థితి. నీ సేవలో ఎలితి కుటుంబంలో అసమాధానం, ప్రార్థనకు సమాధానం రాని స్థితి. దీనన్నిటి గల కారణం దేవుడు సమకూరుస్తాడని చెప్పటం వేరు, అనుభవించటం వేరు. ఇప్పుడు అనుభవిస్తావు, బిడ్డ అంగలార్పు వింటే తల్లి రొమ్ములో పాలు సమకూర్చేటట్లు సృష్టించిన దేవుడు. తల్లి వంటి ప్రేమ గలవాడు, పాలిచ్చి పోషించే తల్లి వంటి పోషణ గలవాడు. నిన్ను ఎలా మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు నీకు ఆ కన్నీళ్ళు? ఎందుకు నీకు ఆ దుఃఖం? ఎందుకు నీకు ఆవేదన? నీ అవసరం తీర్చబడటానికి ఏం కావాలో దాన్ని సమకూర్చడా? అంచెలంచెల విశ్వాసం ఉండాలి, బలమైన విశ్వాసం ఉండాలి. వీధులు గాలులు పెను ప్రకంపనలు నీ తోని మీద విరిచిపడినా నా నావలో యేసు ఉన్నాడు. ఇంకా నాకు భయమేలా అనే స్థితికి నువ్వు ఎదగాలి. ప్రకంపనాలే నీ ముందు నిలిచి నిన్ను ముంచి వేయటానికి అలలెగిసిపడుతున్నా నా నావలో యేసు ఉన్నాడు. నువ్వు ఆకలి తలమటించవలసి వచ్చినా నా కొరకు పోషించటానికి కాకులున్నాయి. నువ్వు కరువు కాలంలో ఉన్నా చుట్టూ కరువు తాండవిస్తున్నా అన్ని సంఘాల్లో ఎలితలు ఏర్పడుతున్నా నువ్వు చేస్తున్న పరిచర్యలో నీ కుటుంబంలో నూరంతల పంట ఇవ్వగలిగిన, కరువు కాలంలో నూరంతల పంట ఇవ్వగలిగిన దేవుడు నీ దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దని నీ విశ్వాసానికి నేను పునాది వేస్తున్నాను. విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, ప్రార్థన చేస్తున్నావు, ఏది నీ విశ్వాసం? నీ ప్రార్థనకు ప్రతిఫలం ఏది? నీ ఉపవాస క్రమానికి స్పందన ఏది? నా దేవుడు దీన్ని చేయగలడు, నేను అనుభవిస్తున్నాను అని చెప్పగలిగిన స్థాయికి నువ్వు రావాలి. అందుకనే నీ విశ్వాసం వృద్ధిపరచుకోవాలి. ఒకరోజు నీ యేసు ప్రభువు కపెర్నహూమ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఏ అద్భుతాన్ని చేయలేకపోయాడట. కాకులు చరుస్తున్నాయి నీ ఇంటి ముందు నిలబడి, నీ కొరకు ఒక అద్భుతాన్ని చేయలేకపోతున్నాయి. యేసయ్య కపెర్నహూమకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఏ అద్భుతాన్ని చేయలేకపోయాడట. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. వీళ్ళు నాతోనే ఉంటున్నారు, నా మాటలు చెబుతున్నారు, వీళ్ళకింత అవిశ్వాసమా? మీలో ఎంతమందిని చూసి ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. మార్కు సువార్త 6:5 మాట రాయబడింది, చూడండి. మార్కు సువార్త 6:5. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప ఆయన మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలక ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు ఏ అద్భుతాన్ని చేయజాలకపోయాడట. దైవజండి అని చెప్తాడు బాబు నీ మొహానికి. కారణమేంటి? ఆయన వారి అవిశ్వాసమునకు. నీలో ఉన్న అవిశ్వాసం, ఏం జరుగుద్దిలే, జరుగుతుంది. వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడట.
అందుకే ఈరోజు ప్రభు అంటాడు, ఎంతకాలం నువ్వు కన్నీళ్ళు విడుస్తావు, ఎంతకాలం నువ్వు రోదన చేస్తావు, ఎంతకాలం ప్రార్థన చేస్తావు, ఎంతకాలం ప్రార్థనకు సమాధానం రాకుండా నువ్వు ఉంటావు, విశ్వాసము లేని తరమవారులారా, విశ్వాసము లేని మూర్ఖ తరమవారులారా, నేను మిమ్మల్ని ఎలా సహించాలి? మీకు విశ్వాసం లేకుండా ఆ రోగి మీద ఎందుకు చేయవేశారు? మీకు విశ్వాసం లేకుండా ఆ దయ్యాన్ని ఎందుకు వదలగొట్టడానికి ప్రయత్నం చేశారు? మీరు అలా చేయటం వల్ల నా వలనైనా అవుతుందా లేదన్న అవిశ్వాసం వచ్చేసిందిగా వారికి. ప్రభు అడుగుతున్నాడు, విశ్వాసం ఉండి వస్తున్నావా? విశ్వాసం లేకుండానే కార్యాలు చూడాలనుకుంటున్నావా? ఏది నీ విశ్వాసం? కరువు కాలంలో పిడికిడి విత్తనాలు ఇచ్చిన ఇస్సాకు 100 అంతుల పంట కోసి క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడే స్థితికి తెచ్చాడు. ఆ దేవుడు నీ దేవుడు కాదా? బిడ్డ ఏడిస్తే తల్లి రొమ్ములో పాలు సమకూర్చేటట్లు సృష్టించిన దేవుడు, నువ్వు అంగలారిస్తే నీ ప్రార్థన వినడా? ఏది నీ విశ్వాసం? ఏలియను మాత్రమే తీసుకుని వెళ్ళి కాకులను మాత్రం భూమి మీద ఎందుకుంచాడో తెలుసా? నిన్ను పోషించడానికి. నువ్వు నమ్మగలిగితే ప్రతిరోజు నీ పోషణకు కావలసిన దాన్ని కాకుల ద్వారా పంపించగలడు, కాకుల ద్వారా పంపించగలడు. గుజరాత్ ప్రాంతంలో ఓ దైవజనుడట, అక్కడ సువార్త చేయటం చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది. ఒక దైవజనుడు అక్కడున్న సువార్తకున్న ఆటంకాలను బట్టి సరిగ్గా సేవ చేయలేక, పోషణ లేక, అప్పటికి భోజనం చేసి 5 రోజులట. ఇటీవలే 2 నెలల క్రితం వచ్చిన సాక్ష్యం అది. 5 రోజులు భోజనం చేయలేదట తల్లి బిడ్డలు. దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నారట, బయటికి వెళ్తాకి వీల్లేదు, సువార్త చెప్పటానికి వీల్లేదు, ఆరాధనలు చేయటానికి వీల్లేదు, చాలా క్రమబద్ధీకరణలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు బలిపీఠం దగ్గర తను, తన పిల్లలు, తన భార్య స్కూల్ ఫీజు కట్టలేదని పిల్లల్ని మానిపించేశారు. ఇంట్లో పూట గడవన స్థితి, బలిపీఠం దగ్గర మోకాళ్ళు నేడుస్తున్నారట. మన భారతదేశంలో గుజరాత్లో జరిగిన విషయం వంటిది. ఏడుస్తుంటే పాస్టర్మ గారు బట్టలు ఉతుకుతానికని తొట్టుకాడికి వెళ్ళి బట్టలు ఉతికి ఆరేస్తున్నారట. ఇంటి ముందు గోడ మీదకి వచ్చి కాకరుస్తుందట, కావు 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 అని. ఏంటరుస్తుంది, కాకరుస్తుంది, కాకరుస్తుంది అని చెప్పి ఆ కాకి వైపు చూస్తే కాకి నోట్లో ఒక బంగారపు కొలుచు, కాకి నోట్లో ఒక బంగారపు కొలుసు వేలాడుతుందట. లోపల ఉన్న దైవ సేవకుని పిలిచింది, ఏమండి ఇలా రండి అని. ఆ దైవజనుడు ఆ పిల్లలతో సైతం బయటకు వచ్చేసరికి గోడ మీద నుండి లేచి ఎగురుతూ అది తీసుకుని వచ్చి ఆయన నెత్తి మీద వదిలేసి వెళ్ళిపోయిందట. బంగారపు కొలుసు, దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మి పిల్లలు స్కూల్ కట్టి ఫీజు కట్టి పోషణకు పో, దేవుడు పోషించాడని ఆ దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు.
నీ ఇంటి ముందు నిలబడి కాకరుస్తున్న ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవాలి, అన్నా నీ కొరకు నేను ఒక అద్భుతం చేయాలని దేవుడు నన్ను పంపాడన్నా, నేనేం చేయలేకపోతున్నాను, కారణం ఏంటో తెలుసా? నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాళ్ళరా దేవుడు ఎంతకాలం సహిస్తాడు? ఏలియను మాత్రమే తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇంకా భూమి మీద వదిలేశాడు ఆయన మిమ్మల్ని పోషించడానికి. యేసు నీకు గుర్తు చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి 2017 2020 సంవత్సరంలో 2016 17 18 19 20 అన్ని దుఃఖ దినాలే, అంత అంగలార్పే, అంత ఎంగిలి ఎలిది బ్రతికే. ఈ సంవత్సరంలోనే నా పరిస్థితి మారుతుందా అని నువ్వు అనుకుంటే నీ ప్రార్థనకు సమాధానం రావటానికి ఒకటే, అచంచలమైన విశ్వాసం. నువ్వు నమ్మగలిగితే ఒక కాకిని నీ కొరకు పంపగలడు. నువ్వు నమ్మగలిగితే నీ వస్త్రాన్ని పాతగలకుండా చేయగలడు, నీ కాలు వాపు రానియకుండా చేయగలడు. నమ్మాలి, నమ్మాలి. ఎంత పెద్ద శోధనలో ఉన్నా దాన్ని జయించే కృపను నా ప్రభు నీకు ఇస్తున్నాడు. నమ్మండి. నమ్ముటని వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. దేవుడు నిన్ను మహోన్నతమైన వ్యక్తిగా చేస్తాడని నమ్మాలి. నిన్ను వాడుకుంటాడని నమ్మాలి. నా పట్ల ప్రభు ఈ కార్యం చేయటానికి త్వరపడుతున్నాడు. ఎప్పుడూ జరిగిన అనొద్దు, ఎప్పుడూ జరిగింది మహిమ గల వార్త కాదు, ఇప్పుడు జరగాలి. ఎందుకు చెప్తున్నానంటే కానాలో పెండ్లి విందులో ఒక చూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. ఇది మహిమ గల వచనం బెయిర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యలకు. ఈ మహిమ గల వచనంలో నీ జీవితం మహిమకరంగా మార్చబడాలంటే ఒక చూచక్రియ జరగాలి, ఒక కాకి రావాలి నిన్ను పోషించడానికి, ఒక అద్భుతం జరగాలి నీ ఏలితి పూడ్చటానికి. దేశమంతా ఆత్మల పంట కరువైపోయినా నువ్వు పనిచేస్తున్న చోట మాత్రం నూరంతల పంట పండాలి. ఎలా? విశ్వాసం. 4 విత్తనాలు ఇచ్చి 4 విత్తనాల దగ్గర కూర్చోకూడదు. 100 అంతల పంట, 4 x 100 ఎంత? 400. దేవుడు నీకు 4 ఆత్మలు అప్పు చెప్తే నువ్వు 100 అంతలు పండించాలి, 400 ఆత్మలు కావాలి. 30 అంతులు 60 అంతులు అనుకోండి, క్లియర్గా చెప్పండి. 30 అంతులు పలిస్తావో 60 అంతులు పలిస్తావో, ఒకడు 30 అంతులుగాను 60 అంతులుగా 100 అంతులు వద్దు. అసలు దేవుడు ఏం చేయాలో అర్థమే అర్థం కాక ఏమి చేయడు. నువ్వెంత పలించాలనుకుంటున్నావు ఈ సంవత్సరం? ఆ నలుగురితో నేల ఉంచుతావా? గుడ్రాళ్ళైన సంఘంలాగా బాధ్యత విశ్వాసపు నేత్రాలు, కమల కమల పిల్లలను కనేటట్లు దర్శనం మనకున్నప్పుడే సేవ ఫలిస్తుంది. కానాలో ఒక సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచిన దేవుడు నీ ద్వారా కూడా ఒక మహిమను బయలుపరచాలనుకుంటున్నాడు. నీ పట్ల కూడా ఒక కార్యాన్ని చేసి తన మహిమను బయలుపరచాలనుకుంటున్నాడు. ఎప్పుడూ ఆకాశం తెరవటం కాదు, ఇప్పుడు నీ కొరకు తెరవబడుతుంది. యేసయ్య ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా చెప్పరే ఆకాశం తెరవబడే. యేసయ్య ప్రార్థించిన ప్రతిసారి ఆకాశం తెరవబడేది.
ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఒకసారి ఒక పావురం దిగి రావటం మరొకసారి, ఆకాశం తిరుగుబడి సైతాను కింద పడిపోవటం మరొకసారి, అన్నిసార్లు ప్రార్థిస్తున్న ప్రతిసారి ఆకాశం తెరవబడినప్పుడు, ఇన్నిసార్లు ప్రార్థిస్తున్న నీ జీవితంలో ఒక్కసారి ఆకాశం తెరవబడితే, నీ తలపైగా ఇత్తడిగా మారిన ఆకాశం ఒక్కసారి తెరవబడితే నీ అవసరాలు తీర్చబడవా? ఎల్షదాయి దేవుణ్ణి కలిగి ఉండి ఎందుక మనసులో ఏదో దేవుడు ఏం చేశాడన్న ఫీలింగ్? పైకి నువ్వు అనలేకపోతున్నావు తప్ప నీ హృదయంలో ఉన్నదంతా అదే. దేవుడు ఏం చేశాడు? నీ హృదయంలో ఉన్న ఫీలింగ్ మాట వేరు, ఫీలింగ్ వేరు. లోపల ఒక ఫీలింగ్ ఉంది, దేవుడు ఫీలింగ్ చూస్తాడు. పైకి నేను చెప్పే ఉపదేశం ఏంటి ఆయన, నేను ఏ ఫీలింగ్తో చెప్తున్నానో చూస్తాడు. వీడు ఫీలింగ్తో చెప్తున్నాడా, మాట చెప్తున్నాడా? లోపలున్న ఫీలింగ్ దేవునికి అవసరం. అర్థమైంది నానా? లోపలున్నది అంటే లోపలున్న ఫీలింగ్, నేను ఎలా ఫీల్ అవుతుంది ఈ వాక్యాన్ని చెప్తున్నా, అది నా దేవునికి కావాలి. మిమ్మల్ని విశ్వాసాన్ని బలపరచడానికి నేను చెప్తే నాలాంటి దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉన్నాడు. నేను లోపల ఫీల్ అవుతూ అది అనుభవిస్తూ నేను మీకు చెప్పాలి. ఎంత సేవ చేసిన వల్ల ఏమైందని అనొద్దు. లోపల ఫీలింగ్ తీసేసుకో, నేను చెప్తున్నా పైకి బాగానే ఉన్నావు, దేవుడు గొప్పవాడని చెప్తా, నీకు మించిన సాక్ష్యం ఇంకోటి లేదు. లోపల ఉన్న ఫీలింగ్ ఏంటని అడుగుతున్నాడు. అర్థమైందా? నీ లోపల ఉన్న ఫీలింగ్ ఏంటి? నీ కొరకు కాకి లేదా? మరి లోపల ఫీలింగ్ ఎందుకు మారలేదు? ఆకాశం అప్పుడున్న ఇస్రాయేల్ కాలంలో ఉన్న ఆకాశం ఉందిగా, కొత్త ఆకాశం ఇంకా రాలేదుగా, అదేగా తెరవబడింది. యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఏ ఆకాశం తెరవబడిందో ఆకాశమే ఉందిగా, ఇప్పుడు తెరవబడదా? అదేమన్నా మారిపోయిందా? లోపల ఫీలింగ్ ఏంటి? దేవుని గురించి మీ ఫీలింగ్ ఏంటి? అర్థమవుతుందన్నా? అసలు ఫీలింగ్ ఏంటి? నా ప్రార్థన కాదు, ప్రార్థనను చేస్తున్నాడు ఫీలింగ్ ఏంటి? నిజంగా ఫీలింగ్ అవుతూ ప్రార్థన చేసిన అట్టకు చేస్తాడు. సోదరుని ఆయన, సోదరుని ప్రభా, అయ్యా చేసిన ఆయన, అయ్యా ప్రభా వందనాన్న ఆయన, అయ్యా అయ్యా స్తోత్రం అయినా, అయ్యా నాయన 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 అయ్యా ఏడిపి అంతా దాంట్లో ఇంకేమీ లేదు సారం. అసలు ప్రార్థన చేసేటప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? ప్రసంగిస్తున్నప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? జీవితంలో ప్రతిరోజు మీరేం ఫీల్ అవుతున్నారు? ఆ దేవుని గురించి మీ ఫీలింగ్ ఎలా ఉంది లోన? అది ఆయన కావ, అది విశ్వాసం. లోపల నీ ఫీలింగ్ కావాలి. అయ్యగారు పాఠం చేస్తే కార్యం జరుగుద్ది. అసలు ఫీలింగ్ ఏముంది లోన? నోటి మాట కాదు, లోపల ఫీలింగ్ చెప్పు. అది విశ్వాసం, లోపల ఉన్నది. ఈ లోపల ఉన్న ఫీలింగ్ నా దేవుడు అంతరిక్షాన్ని తెరిచే వచ్చరం. కరువు కాలంలో 100 వంతుల పంట నాకు ఇవ్వబోతున్న వచ్చరం. కణాలో చేసినట్లు ఒక చూచక్రియ చేసి తన మహిమను బయలుపరుచుకుపోతున్న వచ్చరం. ఫీల్ అవ్వంటే నీళ్ళు ద్రాక్షరసం, నీళ్ళు నీళ్ళుగానే ఉండగానే ద్రాక్షరసంగా ఫీల్ అవ్వ, సంఘం ఎలుతిగానే ఉండగానే నిండారుగా ఉన్నట్లు ఫీల్ అవ్వ. అలా చూడు అంటే, కనువెత్తి చూడు, సారులు సారులవే కంటే అక్కడేమీ లేవు. యాకోబు కలలేదుట, కానీ సార్లు సార్లు మందంతా సార్లు సార్లు ఉన్నట్టు కనబడుతున్నాయి. అది లోపల ఫీలింగ్, లోపల ఫీలింగ్. మనం ఎలా ఫీల్ అవుతామో దానికి మించి మనం ఎదగలేం. చాలా లోతైన మాటలు చెప్తున్నాను, అర్థమవుతుందో లేదో. ఒక అటెండర్గా నువ్వు ఫీల్ అయితే నీ జీవితం ఒక అటెండరే. అలా ఫీల్ అయ్యి చూడు, ఆ స్థాయికి వెళ్తావు, అక్కడ ఆగిపోతావు. ఒక మంచి పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంటావో అలా ఫీల్ అయితే, ఆ ప్రభు అలా చేస్తాడని ఫీల్ అయితే ఆ స్థాయికి నేను తేగలిగిన వాడు ఎల్షదాయి దేవుడు. ఎల్షదాయి దేవుడు
వారు అద్భుతం జరగబోటే తొమ్మిదుగురు జీవితంలో ఓటమిక్కల కారణమేంటి? మొదటిది తర్కించే మనస్తత్వం. అంటే తర్కించే బుద్ధి ఎవడుకున్న దేవుడు ఆడి ప్రార్థన ఏంటి చెప్పు చెప్పు ఏమైంది ఏంటి ఈ తర్కించే మనస్తత్వంలో ప్రార్థన దేవుడు ఎన్నే ఉండవు. నువ్వెంతన్నా ప్రార్థన చేయరా వేస్ట్. ప్రార్థన సమాధానం రాదు. మౌనం నీ ముఖం మీద ఉమ్మేసిన రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. పర్లేదు నా ప్రభు మొహం మీద పడింది. ఏసాడంటే గారా వీటిని చూసావా నువ్వు రా చూపెట్టు నువ్వు ఇదంతా ఏంటి వేసారు. ఆయన ముఖం మీదే ఉమ్మి పడింది. ఆయన మీదే పిడుగుద్దులు పడ్డాయి. ఎక్కడ రుజువు చేసుకోలే తర్కించలేదు. ఈ మనస్తత్వం వచ్చిన రోజున 100% నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. నువ్వు అన్నావు మా అమ్మంది విన్నావా వాళ్ళ అమ్మని తీసుకురావద్దు రుజువు వద్దు. నువ్వు ఫోన్ చేసావు చేసావు ఇదిగో రుజువు. ఇవన్నీ వద్దు అనవసరం. తర్క బాధలు వద్దు. వాటికి ముగింపు పలకండి. తర్కించుకోవద్దు. ఇక రెండోది విశ్వాసం లేని స్థితి. అంటే పైకి దైవ పో అంటాడు కానీ పోదు అన్న ఫీలింగ్లో ఉన్నది. మీకు అర్థమవుతుందా చెబుతున్నా? పైకి మాత్రం వచ్చేసా పో పో వేస్తున్నా, లోన మాత్రం ఇది వెళ్ళడన్న ఫీలింగ్లో ఉంది. ఫీలింగ్ ఎక్కడ? అందుకే ఈరోజు చెప్తున్నాను, ఎక్కడి నుండో నువ్వు ప్రయాసపడి వస్తున్నావు, నాకు ఉద్యోగం రాదు అన్న ఫీలింగ్ నీలో ఉన్నంతకాలం నీకు ఉద్యోగం రాదు. నన్ను దేవుడు స్థిరపరచడు అన్న ఫీలింగ్ ఉన్నంత వరకు దేవుడు నిన్ను స్థిరపరచడు. రేపు కూడా మన బతికింతే అన్న ఫీలింగ్ నీలో తప్పాలి. రేపు ఏదో ఒక కాకు వస్తుంది స్తోత్రం, ఆ ఫీలింగ్ ఉండాలి. అద్భుతం ఏదో చేయబోతున్నాడు, ఆకాశం ఎక్కడో తెరవబడబోతుంది, ప్రతి అడుగులో విశ్వాసం. అవిశ్వాసం ఉన్నప్పుడు విత్తని పక్షులను పోషిస్తున్న దేవుడు బిడ్డ ఏడిస్తే అప్పటికప్పుడే తల్లి రొమ్ములో పాలు సమకూర్చబడతాయట. సైన్స్ చెప్తుందండి. ఎంత సృష్టి మర్మం, నువ్వు ఏడిస్తే దేవుడిండా, తల్లిని మించిన ప్రేమ గలవాడు నా దేవుడు. అద్భుతం చేయబోతున్నాడు, నమ్మండి. మీ కొరకు కార్యం చేయబోతున్నాడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు. చేతులెత్తి మనస్ఫూర్తిగా కౌగిటిలో అత్తుకొను నా చింతల బాపును, కౌగిటిలో అత్తుకొను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చున కన్ను మూసుకొని నన్ను చేర్చున ప్రియుడు. చేతులెత్తి కన్న తల్లి చేర్చునట్లు చేర్చున ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేతులెత్తి నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. పరుక్ష చేయి విడువాడు
ఎప్పుడు విడరాడడు ఎన్నడు తన తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియు కన్నీళ్లతో కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కౌగిటిలో అతుకును ఎవరు పెట్టారా ఎవరు పెట్టారో ఆత్మలో ప్రార్థించుకో తెల్ల కాగితం మీద సంతకం చేసిస్తాను ప్రభువా నన్ను వాడుకో కౌగిటిలో నిలుపును చేపట్టి నడుపును శిఖరముపై నిలుపు చేతులెత్తి చేయి పట్టి నిన్ను శిఖరం మీద ప్రపంచంలోనే ఒక శిఖరం మీద ఆయన నిలబడాలనుకుంటున్నాడు కోపములోని లేపి కోపములోని లేపి ఒక శిఖరం పై నిలబడాలనుకుంటున్నాడు నీ వాడే అడిగిదే చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునాడు కన్న తల్లి చేర్చునట్లు ఆత్మలో చేర్చునా కన్న తల్లి చేర్చునాడు కవులు వస్తావా చేర్చునా ప్రియుడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడో చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు ఆత్మలో చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఆత్మలో నిపుణుడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి సభను కొడుతున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును
చెంపట్టి నడుపును శిఖరముపై నిలుచును చెంపట్టి నడుపును శిఖరముపై నిలుపును చెంపట్టి నడుపును శిఖరముపై నిలుపును చెంపట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యిపట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునకు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునకు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునకు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై నా పాపము చెయ్యి విడవడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చెయ్యి విడవడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున షో షో ఢూనా